हाय फ्रेंड्स, फोर स्टार पवन कल्याण ब्लाक बस्टर् डैरेक्टर हर्ष शंकर कांबिनेशन तेरेका भगदीयुडु भगत सिंग चित्रम आगिपोयिनट्लुगा गत कोन्नि रोजुलुगा टालीवुड सर्किल्लो वार्तलु प्रचारमवुतुन्नायि। अयिते मध्यलो हरीश शंकर कलगजेसुकोनि अलांटिदि एमी लेदनि समयं वच्चिनप्पुडु अप्डेट् इस्तानानि क्लारिटी इच्चाडु। कानी आंध्रप्रदेश मारिपोतुन्न राजकीय समीकरणालतो ई सिनिमापै मरिंत अनुमानालु व्यक्तमवुतुन्नायि। अयिते पवन कल्याण पॉलिटिक्स परंगा एपीलोने उंडाल्सिन आवश्यकत रोजुरोजुकु पेरिगिपोतुंडडंतो सिनिमाल परंगा पवन कल्याण ब्रेक इव्वाल्सि वच्चिन परिस्थितुलु स्पष्टंगा कनिपिस्तुन्नायि। దీంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు చిత్రం పూర్తవడం కూడా కష్టమే। దీంతో హరీష్తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాని పవన్ కళ్యాణ్ కూడా వద్దని అనుకుంటున్నట్లుగా టాక్। పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయని క్రమంలో మెగాస్టార్తో ఈ సినిమాని చేయవలసిందిగా హరీష్ని మెగా ఫ్యాన్స్ కోరుతుండటం విశేషం। అయితే భవదీయుడు భగత్ సింగ్ పై వస్తున్న వార్తలతో కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్కు రిక్వెస్ట్ పెడుతున్నారట। బాస్కి ఆ టైటిల్తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది। ఆ స్క్రిప్ట్ని మెగాస్టార్కి అనుగుణంగా మార్చి వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్ళమంటూ హరీష్కి వారు సూచనలు ఇస్తున్నారు। ఇది ఇలా ఉంటే ఆచార్య ప్రమోషన్ టైంలో హరీష్కి చిరంజీవి కూడా ఒక మాట ఇచ్చారు, మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేద్దామని చెప్పారు। పవన్తో చేయాలనుకున్న భవదీయుడు భగత్ సింగ్కు సంబంధించిన ఓ సీన్ కూడా తనని ఎంతగానో ఆకర్షించినట్లు తెలిపారు। దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఒకటి లీక్ చేశారు, ఆ డైలాగ్స్ అద్భుతం అంటూ హరీష్నే కొనియాడారు కూడా। నిజంగా ఈ ప్రాజెక్టు పవన్ చేయకపోతే మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్కు లైన్ క్లియర్ అయినట్టే అని మనం భావించవచ్చు। చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో। ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।